అది చూసి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి చాలా బాగుంది చాలా బాగుంది చెప్పమన్నారు. అదే అంటే ఇది నేను వాటిలో చేద్దామా, ఇది ఉండాలి ఉండాలి అని పెట్టుకోలేదు. ఇంకా ఏంటంటే నాకు నిజంగా అలాగైనా వేరే కథ అయినా ఎక్కువ ఎమోషన్ తో రాసేదైనా స్ట్రైట్ రాస్తాను. సార్, మీ గానంలో పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్ వంటి హిట్ మూవీస్ ఒక విజయ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో తీశారు. సో తర్వాత మళ్ళీ స్టార్ హీరోతో వెళ్ళకుండా కొంచెం మీడియం బడ్జెట్ సినిమా తీరాన్ని చాలా లీజర్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నమాట రెగ్యులర్ ప్రొడ్యూసర్. నేను ఉండేదేమో లండన్ లో అక్కడే సినిమా కోసమే వచ్చి చేస్తుంటా. కాదంటే నాకు మంచి స్టోరీస్ చేసి ఒక కొత్త టీమ్ని నిజంగా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయగలిగే వచ్చే త్రిల్ పెద్ద సినిమాల ద్వారా వస్తుందో లేదో తెలియదు. నాకు అది ఐడియా కూడా లేదు. అంటే డియర్ కామ్రేడ్ వెన్ వి స్టార్టెడ్ ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ ఫిల్మ్. కానీ విజయ్ డ్రాఫ్ట్ పెట్టి ఇమీడియట్గా ఇంటర్ అని చెప్పి అది పెద్ద సినిమా టువర్డ్స్ ది ఎండ్. కానీ ఇట్ వాజ్ అ స్మాల్ ఫిల్మ్ అప్పుడు కూడా అది. కానీ పెద్ద సినిమాలు చేయాలనే కోరిక అయితే ఉంది ఎప్పుడైనా వీలైతే. అది కూడా మంచి స్టోరీ తోటే. అంటే నాకు నాట్ సేయింగ్ అన్ని సినిమాలు మంచి స్టోరీ అని కావట్లేదు. అంటే నాకు అంటే మై ఓన్ కంఫర్ట్ జోన్. నేను ఇందాక చెప్పినట్టు బాబు గారి సినిమా, జంధ్యాల గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అట్లాంటి స్టోరీ బేస్డ్ పెద్ద పెద్ద హీరోతో కనుక ఏదైనా వర్కౌట్ అయితే డెఫినెట్ గా చేయాలనే ఉంది. అండ్ ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికి అయితే ఆమె పార్ట్ టైం ప్రొడ్యూసర్. I'm doing out of just my interest and out of my passion for films. తోటి అక్కడ ఉండి అక్కడ నుంచి కష్టాలు కూడా ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చిన ఈ సినిమా కూడా. అండ్ హోప్ఫుల్లీ అది ఒకవేళ ఎప్పుడన్నా ఆపర్చునిటీ వస్తుంది. కానీ నాకు గాలి ఎక్కి మళ్ళీ అక్కడ వెళ్ళామండి. ఇప్పుడు ఏది ప్లాన్ చేయలేదు. సో హోప్ఫుల్లీ ఆ గాలి ఎక్కి మళ్ళీ ఆ ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ.